రైట్ దా ఒక్క నిమిషం. పాస్టర్ గారు ఒక్క నిమిషం, లైవ్ లైవ్ మాట్లాడతామండి. మీరు కూడా ఇంటర్వ్యూ పండి అమ్మా. మీ పేరు ఏంటమ్మా? శాంతం గారు. ఎవరు ఏమవుతారు కూడా భార్య రండి. పాస్టర్ గారు మీరు కూడా రండి. చూడండి, దయచేసి చూడండి, ఈవిడ సిస్టర్ గారు కోటిరెడ్డి గారి భార్య అండి. తమ్ముడు వెంకటేశ్వరరెడ్డి కోటిరెడ్డి గారి కుమారుడు. చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబం ఈరోజు ఉంది. మరి చాలా సుదూర ప్రాంతం, విజయవాడ ప్రాంతం నుంచి బ్రతుకు తెరువు కోసమని అక్కడికి వచ్చారు వాళ్ళు. మరి చాలా మంచి కుటుంబం అని కూడా అక్కడ సాక్ష్యం ఉంది. వాళ్ళ గురించి బయట సమాజంతో ఏ సమస్యలు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకి లేవు. కేవలం ఆయన ప్రతిరోజు సువార్త వెళ్తాడట కోటిరెడ్డి గారు. చాలా సౌమ్యుడు, మంచివాడు అని కూడా పేరుందట. మరి అలాంటి కుటుంబాన్ని వాళ్ళు ఏమి బందిపోటు దొంగలు కాదు, లేకపోతే రౌడీజం చేసేవాళ్ళు కాదు, లేదంటే ఆ ఊరిలో ఆ ప్రజలకి ఏమైనా కంటకులుగా కూడా కాదు. చాలా మంచి కుటుంబం అని కూడా అక్కడ పేరుంది. ఎందుకంటే క్రైస్తవులు యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఆయన అనుసరించి బ్రతికేవాళ్ళు కనుక ఎక్కడున్నా నీతిగానే బ్రతుకుతారు. అది మీ అందరికీ తెలుసు. మరి ఇలాంటి మంచి కుటుంబాన్ని వాళ్ళు తీవ్రంగా వాళ్ళు ఈరోజు బాధల దుఃఖం పాలు చేశారు, వేదన పాలు చేశారు. ఇందుకే ఆయన కొట్టడంలో లేదా అంత భయంకరంగా గొడ్డలతో నరికే అంత దాక్షిణ్యస్తు కాదండి కోటిరెడ్డి గారు. కొన్ని గొడ్డలతో నరికే అంత బాంబులు పెట్టిన వ్యక్తి కాదు, లేదా 10 మందిని చంపిన వ్యక్తి కాదు, లేదా నీచమైనటువంటి సమాజాన్ని పాడు